ఆధునిక విధానాలు ఇంకా అవలంబిస్తూనే ఉంది. రోజు కేంద్ర ప్రభుత్వం ఎరువులపై అధిక ధరలు పెంచి 50% ధరలు పెంచి మళ్ళా రైతులని నడి విరిచే ప్రయత్నం చేస్తా ఉంది. మొన్నటి మొన్ననే రైతులంతా సంవత్సరం పాటు ధర్నా చేస్తే కొన్ని నల్ల చట్టాలు తీసేసినాము అని చెప్పి దానికి తప్పైందని కూడా చెప్పినటువంటి మోదీ మళ్ళీ మళ్ళీ రైతుల మీద భారం మోపేటువంటి పరిస్థితిని మళ్ళా తీసుకొని చెప్పకనే తీసుకొచ్చారు. మరి ఇటువంటి దుస్థితి ఎప్పుడు ఎక్కడా కూడా లేదు. ఎరువులపై ఒకేసారి 50% పెంచడం చాలా రైతులకు నష్టం చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే రైతులు దిగుబడులు రాక అనేక కష్టాలకు ఇబ్బందులకు గురైనటువంటి సందర్భం చూస్తూనే ఉన్నాం. మరి రైతులకు ఇంకా మేలు చేయాల్సింది పోయి కీడు చేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే ఎరువుల ధరలు తగ్గించాలి, లేదంటే దీని మూల్యం చెల్లించక తప్పదు. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా ఇంత ఘోరంగా రైతులని నష్టపరచలే. మరి నల్ల చట్టాలు తీసేస్తామని చెప్పేసి మరి ఇప్పుడు మీటర్లు కూడా కరెంటు మోటార్లకు మీటర్లు కూడా ఫిట్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి మీరు రైతులకు ఒక పక్క క్షమాపణ చెప్పినట్టే చెప్పి మళ్ళీ ఈ విధమైనటువంటి అటు ఎరువుల ధర పెంచడం, రైతుల మోటార్లకు మీటర్లు ఫిట్ చేయడం చేస్తామనడం, ఇవన్నీ మరి రైతులకు చాలా నష్టమైన కార్యక్రమం. తెలంగాణలో మరి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అన్ని రకాల మేలు చేసి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో రైతులు ఒక మనోధైర్యంతో ఇటు సాగునీరు సరఫరాలో కానీ మరి రైతులకు అన్ని రకాల సబ్సిడీలు ఇవ్వడంలో కానీ మరి ముందున్నటువంటి ప్రభుత్వం దేశంలోనే మన తెలంగాణ ప్రభుత్వం ఒకటే ఉంది. మరి ఇక్కడ కూడా మరి వేరే రాష్ట్రాల్లో వడ్లు కొంటున్నారు, మన తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కొనడానికి మరి కొరీలు పెడతా ఉన్నారు. ఇటువంటి రైతుల పక్షాన వివక్ష చూపుతున్నది, ఫర్టిలైజర్ మీద ఇష్టానుసారంగా రేట్లను పెంచి రైతుల నడ్డిని విరగొట్టున్నది. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రైతులతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుంది. ఒక పక్క బండి సంజయ్ గారు ఇతర రాష్ట్రాల్లో 600 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తారని చెప్తున్నారు. మన పక్కకి ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి మా బాన్ఫాడికి వస్తుంది 1300 డెలివరీ వడ్లు. మరి దీనికి ఆయన సమాధానం చెప్పాలా? అక్కడ బోనస్ ఇచ్చినప్పుడు అక్కడి నుంచి బాన్ఫాడికి ఎందుకు వచ్చినాయి వడ్లు? 1300 డెలివరీ వస్తున్నాయి, 1160 రూపాయలు గవర్నమెంట్ రేట్ ఉంటే మరి 1300 డెలివరీకి ఎందుకు వచ్చినావు? ఇక్కడ లోకల్ ఉన్న బీజేపీ నాయకులకు తెలియదా? అవగాహన లేని మాటలు మాట్లాడి రైతులను తప్పుతో వర్తిస్తున్నారు. కాబట్టి ఇది ఈ మూల్యం తప్పకుండా బీజేపీ పార్టీకి మూల్యం చెల్లించక తప్పదు. ఇంకా భవిష్యత్తులో కూడా రైతుల పక్షాన నిలబడి తప్పకుండా రైతులతో పోరాటం చేసి బీజేపీ గవర్నమెంట్ మెడల్ వంచైనా సరే ఈ పెంచిన రేట్లను తగ్గేటట్టు తప్పకుండా మేము రైతుల పక్షాన నిలబడతామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఒక బ్యాగ్ కనుక 100% పెరిగింది. 850 ఉన్న పొటాషు 1700 అంటే 100% పెరిగినట్టు. ఇంత ఘోరమైన పరిస్థితి మన భారతదేశంలో ఎప్పుడు కూడా జరగలేదు. తెలిసే 10% 20% పెంచాలి కానీ 100% అనేది చాలా బాధాకరం. అదే ఇప్పుడు 2020 ఏమో ఇక్కడ తెలంగాణలో ఎక్కువ వాడతాం, పొటాష్ వాడతాం కాబట్టి 2020 పొటాష్ మీద పెంచారు. అదే డిఏపి మన బారాబత్తి సోలా ఇవన్నీ అక్కడ ఎక్కువ వాడతారు. గుజరాత్ యూపీ పంజాబ్లో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో వాటి మీద రేట్లు పెంచలేరు, వీటి మీద ఏమో రేట్లు పెంచారు. ఇంత వివక్ష తగదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ తెలంగాణ రైతులు ఏదైతే పండించారో రైతులు ఆ వడ్లను కూడా కేంద్ర ప్రభుత్వమే కొనాలి.
పంజాబ్ లో కొన్న వాటన్నే 100% కొంటారు మరి తెలంగాణలో ఎందుకు ఉన్నారు తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్ ఉన్నదన్న దురుద్దేశం తోటే తెలంగాణలో పండించిన వడ్డన్ని కొంటలేరు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులేమో సెంట్రల్ కు సపోర్ట్ చేస్తున్నారు మరి ఇక్కడ రైతుల మీద పక్షపాతం ఎందుకు వహిస్తున్నారు తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కూడా చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు।